ఆర్భాటంగా ప్రారంభించిన ప్రణాళిక లేమి ప్రచార లోపం ఆర్టీసీ లక్ష్యానికి నిర్వహణకు విఘాతంగా మారాయి బస్సులో ఆక్యుపెన్సీ అంతగా కనిపించడం లేదు పక్షం రోజులు గడుస్తున్నా సరైన ప్రచారం లేక ప్రయాణికుల సంఖ్య స్వల్పంగానే ఉంది సరైన రూట్లు గుర్తించక స్టాప్లు ఏర్పాటు లేక బోర్డులు పెట్టక ప్రచారం చెయ్యక ఇలా అనేక కారణాలు సిటీ బస్సుల నిర్వహణకు విఘాతంగా మారాయి నిజామాబాద్లో సిటీ బస్సుల నిర్వహణపై ప్రత్యేక కథనం నిజామాబాద్ నగరంలో సిటీ బస్సులు నడపాలనేది ప్రజల మూడు దశాబ్దాల కళ గతంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో నడిపిన పెరిగిన నగర జనాభాతో సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఆటోలపై ఆధారపడ్డారు ఆటో ఛార్జీలు విచ్చలవిడిగా తీసుకోవడం అవసరాలకు అనుగుణంగా నడపకపోవడం ఇబ్బందిగా మారింది ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ నిజామాబాద్ నగరంలో ఈ నెల పదకొండున సిటీ బస్సులను ప్రారంభించింది రెండు రూట్లలో ఆరు బస్సులను ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గుప్తా ప్రారంభించారు ఇందులో ఒకటి నాగారం మూడు వందల క్వార్టర్స్ నుంచి కొత్త కలెక్టరేట్ వరకు కాగా డైరీ ఫామ్ నుంచి మాధవ నగర్ వరకు మరో రూట్ లో బస్సులను నడుపుతున్నారు కనీస టికెట్ పది రూపాయలు గరిష్టంగా ఇరవై రూపాయల వరకు ఉంది పదిహేను రోజులు గడిచినా సరైన ప్రచారం లేక సిటీ బస్సులు ఆదరణకు నోచుకోవడం లేదు ఆటో కంటే బస్సులో చాలా బాగుంది జర్నీ ఇంతకు ముందు ఆటోలో లెక్కాలంటే భయం అవుతుండండి బస్సులో ఫ్రీగా జర్నీ చేస్తున్నాం చార్జెస్ కూడా తక్కువ ఉన్నాయి ఆటోకి అంటే ఫార్టీ రూపీస్ అవుతుండే దీనికి టెన్ రూపీస్ ఛార్జెస్ ఉన్నాయండి చాలా బాగుంది జర్నీ ఇంకా అందరూ కూడా దీంట్లో జర్నీ చేస్తే చాలా బాగుంటది ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటే కూడా చాలా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది బస్ అయితే మాకు ఇబ్బంది అయితే ఆటోలో పోవాలంటే రోజు ముప్పై అంటే ఆటోకి మాకు ఇబ్బంది అవుతుందని మేము కూడా వెళ్తలేము రెండు వేల ఒకసారి మూడు ఒకసారి వెళ్తున్నాం ఈ బస్ వస్తే రోజు వెళ్తాం టైంకి వస్తున్నాయి రండి కానీ ఈ రోజు ఎక్కిరండి బస్సు రోజు కొంచెం కన్ఫ్యూజ్ అయింది నాకు అందుబాటులోకి తెచ్చిన బస్సుల్లో ఒక్కో దాంట్లో ముప్పై రెండు సీట్లు ఉన్నాయి ఇందులో పది సీట్లు మాత్రమే నిండుతున్నాయి ఒక్కోసారి బస్సులు ఖాళీగా తిరగాల్సిన పరిస్థితి వస్తోంది ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి సరైన ప్రచారం లేకపోవడం వల్ల ప్రజలు సిటీ బస్సుల వైపు కన్నెత్తి చూడడం లేదు ఎక్కడా బస్సులు తిరుగుతున్నాయని గాని వాటికి సంబంధించిన సమాచారం ప్రచారం గాని ఆర్టీసీ అధికారులు చేయడం లేదు దీంతో ఇవి ఉన్నాయా అన్న సందేహం ప్రజల్లో నెలకొంది బస్ లను సైతం ఏర్పాటు చేయాల్సి ఉంది ఆర్టీసీ బస్సులు ఎక్కడెక్కడ ఆగుతాయో అక్కడ సిటీ బస్ స్టాప్ లను ఏర్పాటు చేస్తే ప్రజలు వాటిని వినియోగించుకుంటారు అదే విధంగా బస్సుల సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచితే నగరవాసుల్లో అవగాహన పెరుగుతుంది అయితే భద్రతా మాత్రం మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సమయానికి అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు అసలు సేఫ్టీ ఇప్పుడు మా ఊరోళ్ళు అందరు ఎక్కుతారు మేము సేఫ్టీ వెళ్తాం ఆటో అయితే మేము ఒక్కోళ్ళందరూ తక్కువనే తీసుకొస్తారు సమ్టైమ్స్ భయం వేస్తుంది మధ్యలో గోశాల ఉంటది సో చెట్లు కొంచెం భయంగా ఉంటది బాయ్స్ ఎక్కువగా ఉంటారు సో ఇది అయితే మన ఊరోలు ఉంటారు ఏమేమి జరిగిన మన వాళ్ళు పిల్లలు మన పిల్లలను చూసుకుంటారు అండ్ అక్కడైనా కూడా బస్ స్టాండ్ నుంచి అందరు జీజీ కాలేజీ ఎక్కుతారు కాబట్టి కాలేజీ బస్ నిండిపోతుంది సో బాగుంటది అయితే బస్ లో వేసిండ్రు ఓకే బస్సు వేసినందుకు మాకు చాలా సంతోషం ఉంది కానీ పేద ఆటోకు ఇరవై రూపాయలు పెట్టడానికి బస్ కి వెళ్ళాలా టెన్ రూపీస్ మిగులుతాయని చెప్పేసి వాళ్ళు ఇష్టపూర్తిగా బస్ ఎక్కాలనుకుంటున్నారు కానీ బస్సు అందుబాటులో మనకు సౌకర్యం లేని ఎక్కాలంటే మాకు ఇక్కడ స్టాప్ ఇక్కడ కోర్టుకాడ ఎక్కాలా కోర్టు దిగాలా కోర్టు కోర్టుకాడ్ ఎక్కాలా అంటే స్టాప్ ఎక్కడ ఉంటది బస్ స్టాప్ అన్నా ఉండాలా ప్లస్ పాయింట్ మాకు ఎక్కడ దిగుతున్నామో అక్కడ సౌకర్యం ఉండాలా కదా ఆర్టీసీ గుర్తించిన రూట్లలో ట్రాఫిక్ అధికంగా ఉంటుంది ఇలాంటి ఏరియాల్లో ఈ బస్సులు నడుపుతుండడం పెద్ద ఇబ్బందిగా మారింది ఒక్కోసారి బైక్ మీద వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉండే రూట్లలో బస్సు వెళ్లడం అనేది సాహసంగానే ఉంటుంది ఇలా కాకుండా ప్రధాన దారులలో బస్సులు నడపడం వల్ల ప్రయాణికులు ఎక్కేందుకు మొగ్గు చూపుతారు బస్సులకు పెట్టిన పేర్లు సైతం గుర్తించేందుకు ఇబ్బందిగా ఉంది త్రీ హండ్రెడ్ క్వార్టర్స్ కు బదులు నాగారం నుంచి కొత్త కలెక్టరేట్ అని డైరీ ఫారం అని కాకుండా సారంగపూర్ నుంచి మాధవనగర్ అని మార్చితే ప్రజలు తొందరగా గుర్తించేందుకు వీలవుతుంది అలాగే ప్రతి బస్సు నిజామాబాద్ ప్రధాన బస్ స్టాండ్ లో ఆగిలడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు సైతం సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు ప్రయాణికుల నుంచి ఆదరణ ఉంటే మరిన్ని రూట్లలో బస్సు నడుపుతామని అధికారులు అంటున్నారు ఆటోలకు అలవాటు పడ్డారు కాబట్టి అని కొంచెం ఇప్పుడు పబ్లిక్ కూడా చెప్పుకుంటా మేము అది కూడా కవర్ చేసుకుంటూ ఉంటే కొంచెం ఇప్పుడైతే ఎక్కుతున్నారు ఇంకొంచెం వాళ్ళు బస్సులలో బస్సులెక్తే ఇంకా పెంచుకునే అవసరం ఉంటది పెంచు పెంచుతామని మా ఆఫీసర్లు కూడా చెప్పారు ఇప్పుడైతే మార్నింగ్ ఈవినింగ్ అయితే పబ్లిక్ బాగుంటుంది మధ్యాహ్నం ఒకటి ఏంటంటే ఇప్పుడు అంత లేబర్స్ కాబట్టి మధ్యాహ్నం ఉండలేరు అక్కడికి వెళ్ళి మాకు ఇప్పుడు జీజీ కాలేజ్ నుంచి మధ్యాహ్నము పిల్లలు స్టూడెంట్స్ పెడతారు కాబట్టి అని అప్పుడు వాళ్ళకు అవైలబుల్ ఉంటుంది అప్పట్లో ఆ బోర్డ్స్ సరిగా లేవనేసి మళ్ళీ బోర్డ్స్ కూడా వయా అని పెట్టించడం జరిగింది ఉర్దూలో కూడా రాయించడం జరిగింది ఇప్పుడు వరకు మాత్రం వాటికి పర్ఫార్మెన్స్ అన్నది అంతంత మాత్రంగా వస్తుంది బిగినింగ్ లో థర్టీ ఓఆర్తో ఇప్పుడు ఫిఫ్టీ ఓఆర్కి ఎండ్ అయింది అంటే ముప్పై రెండు సీట్లు ప్రతి లో ఒక పది సీట్లు మాత్రమే ఫిల్అప్ అవుతున్నాయి దీని రేటు కూడా ఎక్కువగా లేదండి టెన్ రూపీస్ అండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే అంటే నగర్ నుంచి బస్ స్టేషన్ కి టెన్ రూపీస్ అయితే బియాండ్ బస్ స్టేషన్ తీసుకుంటే టికెట్ తీసుకుంటే మాత్రం ట్వంటీ రూపీస్ ఈ సర్వీసెస్ లో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఈ బస్ స్టేషన్స్ ఎక్కడా అని కానీ ఆ టర్నల్ పాయింట్స్ లో మేము బోర్డ్స్ కూడా పెట్టించే ప్రయత్నం చేస్తాం క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను గుర్తించి అధిగమించేందుకు ఆర్టీసీ అధికారులు కృషి చేయాల్సి ఉంది లోపాలను అధిగమించి సరైన ప్రచారం అవసరమైన ఏర్పాట్లు చేస్తే నిజామాబాద్ నగరవాసుల నుంచి సిటీ బస్సులకు మంచి ఆదరణ లభిస్తుందని ప్రజలు అంటున్నారు